మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ పిటియన్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు బ్లాగ్ ఉంటుంది, మీరు చూసేయండి. సో ఇప్పుడే అండి పూజ అయిపోయింది, గగన్ వచ్చేసి ఆడుకుంటున్నాడు, వాడికి ఇంకా స్నానం ఏం చేయించలేదు అనమాట. ఫస్ట్ నా పని అయిపోతే ఇంకా పూజ మొత్తం అయిపోతే ఇంకా వాడి పనే కాబట్టి, సో ఇంకా వాడికి ఏం చేయించలేదండి. నా పని మటుకే అయిపోయింది, ఇల్లు తుడుచుకోవడం, చిమ్ముకోవడం, తర్వాత పూజ చేసుకోవడం, ఇది మొత్తం అయిపోయింది అనమాట. వాడు వచ్చేసి ఏమో ఆడుకుంటున్నాడు, స్కూల్తో ఆడుకుంటున్నాడు అనమాట. ఈరోజు బ్లాగ్ ఉంటుంది, చూసేయండి. లంచ్లో ప్రిపరేషన్ ఉంటుంది, మీరు చూసి ఎంజాయ్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా వచ్చే ఉంటారండి. వచ్చినట్లయితే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది అనమాట, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో పొందుతారండి. ఇంక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగే కదండి పూజ అయిపోయింది, ఇంకా వాడొచ్చేసి ఏమో ఇక్కడ ఆడుకుంటున్నాడు, స్పూన్తో ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా వాడికి ఇంకా స్నానం కూడా చేయించలేదు, స్పూన్లు ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వట్లేను, నేను ఇవ్వను అని అంటున్నాడు అనమాట. ఈ అని తలకాయ ఊపేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు నా దగ్గరికి ఎత్తుకోమ్మా అని చెప్పి. పొద్దున్నే అండి ఇది. ఇక్కడ నేను వచ్చేసి గగన్కి నేను ఎర్లీ మార్నింగ్ ఒక 7 లోపు జావ కాచి పెడతానమాట. సో ఆ జావ అనేది నేను ఎట్లా కాస్తానంటే పాలల్లో కాస్తానండి. పాలల్లో పాలు బాగా మరిగించిన తర్వాత మల్టీగ్రెయిన్ పౌడర్ వీడియో చేశాను కదా, ఆ వీడియోలో చూపించిన పిండిని నేను వాటర్లో కలిపేసి దీంట్లో పోసి బాగా మరిగించాలండి. మరిగించాక చల్లారిన తర్వాత ఇంకా వాడికి పెట్టేసేయడమే అనమాట. సో అది ఇప్పుడు నేను మరిగిస్తున్నాను, బాగా మరిగించాలి. ఇట్లానే బాగా మరిగిస్తూ ఉంటే చిక్కబడిద్ది అనమాట మనకప్పుడు. ఇక నేను వచ్చేసి గగన్ బాబుని పడుకోబెట్టి స్నానం చేయించి పడుకోబెట్టేసాను కదా అని చెప్పి ఇక నేను వచ్చేసి పనులు చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు నేను లంచ్లోకి సాంబార్ చేస్తున్నాను. సాంబారు నా స్టైల్లో సాంబార్ ఎలా చేస్తానో చూడండి. సో ఇక్కడ షింక్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. పైన ఉన్న డర్టీ వాటర్ ఏమన్నా పడితే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు సాంబార్ చేస్తున్నాను కాబట్టి మనం పప్పు కడిగి పెట్టుకోవాలి. తర్వాత నేను అన్ని కూరగాయలు అన్నీ కోసేసి పెట్టుకున్నానండి, అన్ని రకాల కూరగాయలు పెట్టుకున్నాను. బెండకాయలు, క్యారెట్టు, దోసకాయ, టమాటో, ఉల్లిపాయ మొత్తం కట్ చేసేసి పెట్టేసుకున్నానండి. వాడు నిద్రపోతే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వాడు పడుకున్నాడు కదా, కనీసం 1 గంట సేపు కూడా పడుకోడు అనమాట, వెంటనే లేస్తాడు. మీరు చూడండి కావాలంటే. ఈ ముక్కలన్నీ ముందే మనం కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను పప్పు నానపెడదాంలే అని చెప్పి కందిపప్పు తీసాను. కందిపప్పు తీసేసి ఇంకా కడిగేసుకొని నానపెట్టుకుంటున్నాను అనమాట. మీరు ఎలా చేసుకుంటారు సాంబారు అది కూడా నాకు చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. ఇదైతే నేను మా వదిన దగ్గర నేర్చుకున్నానండి సాంబార్ చేయడం. హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇప్పుడు గగన్ వచ్చేసి నిద్ర కూడా లేచేసాడండి, చూస్తున్నారు కదా నిద్ర లేచేసారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసేయాలి. సో సాంబార్ పెడతానని చెప్పాను కదా, చూసేయండి, బ్లాగ్ ఉంటుంది చూసేయండి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక మామూలుగా ఒకటి సట్టి పెట్టుకున్నాను అనమాట. సట్టి పెట్టేసుకొని దాంట్లో ముక్కలన్నీ వేస్తున్నాను. దీంట్లో నేను ఎటువంటి ఆయిల్ మాత్రం వేయట్లేదు. సో ఈ ముక్కలన్నీ వేసేసి కొంచెం అన్ని టీ గ్లాస్ అంత వాటర్ పోసేసి ఉడికించుకుంటే కొంచెం కారం ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకుంటే సరిపోతుంది. అలా మనం వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని తిప్పేసుకొని మూత పెట్టేసుకొని కనుక ఉడికించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నేను వేసాను, కారం వేసాను, కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేసాను. ఈ 3 వేసేసి కొంచెం అటు ఇటు కలపెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని కనుక ఉడికించుకున్నట్లయితే బాగా మెత్తగా ఉడికిపోతాయి. మన సాంబార్కి చాలా బాగుంటుంది అన్నమాట. ముక్కు కూడా మనకి ఉప్పు పసుపు కారం ఇవన్నీ కూడా బాగా పడతాయి. సో అందుకే నేను ఎప్పుడు చేసినా కుక్కర్లో వేయనండి, ఇలానే ఉడకబెడతాను, చాలా తొందరగానే అయిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి గగన్ ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్తే చూడండి, ఇక్కడ నిద్ర లేచేసి ఆడుకుంటున్నాడు, స్పూన్తో ఆడుకుంటున్నాడు అనమాట. స్పూన్ ఇస్తావా అని అడుగుతాను కానీ వాడు ఇవ్వనంటాడు.
ఫస్ట్ చూడండి, మీరు వాడి మాటలు వినండి, వాడి చేష్టలు చూడండి ఎలా ఉంటాయో. ఇవ్వమా? పిల్లలు కదండి ఇలానే చేస్తారు, ముద్దు ముద్దుగా చేస్తారు అన్నమాట. స్పూన్ తో ఆడుకుంటున్నాం మేమిద్దరం ఇక్కడ. ఇవ్వనంటాడు, తర్వాత ఇస్తాడు, అలానే చేస్తా ఉంటాడు. ఇదిగో తీసుకో. ఇవ్వవా ఇవ్వవా స్పూన్ ఇవ్వవా. సో ఇక్కడ మన ముక్కలు అనేవి ఉడికిపోయాయండి, చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. నేనైతే పట్టుకొని చూశాను, నాకు మెత్తగా ఉడికిపోయినట్టు అనిపించాయి, అందుకే ఇంకా దించేసాను అనమాట. ఇంక ఎక్కువ ఉడికిచ్చాల్సిన అవసరం లేదు, ఒక 20 or 30 minutes మనకి ఉడికిపోతాయి. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోతుందండి, చూస్తున్నారు కదా పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో ఇంకా నేనేం చేస్తున్నానంటే, పప్పు కూడా ఉడికిపోయింది కదా అని చెప్పి ఇంక దించేసాను పప్పుని. దించేసి నేను మొన్న రెడీ చేసి పెట్టుకున్నాను కదండి చింతపండు గుజ్జు, ఆ చింతపండు గుజ్జు తీసి ఆ పప్పులో వేసేస్తున్నాను. ఒక 1.5 spoon వేస్తున్నాను అనమాట పెద్ద స్పూన్తో. ఇలా కనుక రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఇలా మనం ఈజీగా వేసుకోవచ్చు అండి. చింతపండు మనం మళ్ళీ సపరేట్గా నానపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా. సో ఆ గుజ్జు వేసేసి నేను మొత్తం కలిపెట్టేసుకుంటున్నాను అనమాట. కొన్ని వాటర్ పోసాను, ఒక 2 glasses వాటర్ పోసేసాను. ఆ వాటర్ పోసేసి నీట్గా కలిపెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇలా కలపెట్టుకున్నది మనం పక్కన పెట్టేసుకుంటే తర్వాత మనం తిరుమాతకు రెడీ చేసేసుకోవచ్చు అండి. చారు మనం తిరుమాత వేసుకొని ఉడకపెట్టుకోవడానికి. ఇక్కడ ఇంక నేను గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను వేసాను కరివేపాకు వేసాను. కరివేపాకు మీరు ముందైనా వేసుకోవచ్చు అండి, చారు కాగేటప్పుడైనా వేసుకోవచ్చు. ఎప్పుడు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు నేను వేస్తున్నాను దీంట్లో, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చారు, అవి దాంట్లో వేసేస్తున్నాను అనమాట. పప్పులో గుజ్జు కలుపుకొని, చింతపండు గుజ్జు కలుపుకొని వాటర్ వేసుకున్న చారు ఇందులో దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో వేసేసుకొని బాగా కలిపెట్టేసుకున్నాను. తర్వాత నేను వేస్తున్నాను ఆ ముక్కలు ఉంటాయి కదండి మన ముక్కలు, అవి కూడా వేసేసాను. ఉడకపెట్టుకున్న ముక్కలు కూడా వేసేసాను. సో ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇప్పుడు నేను వేస్తానండి కారం వేస్తాను. కారం, కొంచెం పసుపు, ఉప్పు ఇవన్నీ మళ్ళీ వేసుకోవాలి. సో మళ్ళీ వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కావాల్సినంత వాటర్ ఇవి కూడా పోసేసుకోవచ్చు. సో నేను ఇవన్నీ వేసేసానండి, కారం, ఉప్పు, పసుపు ఇవి కూడా వేస్తాను. ప్రాసెస్ మీకు అర్థమవుతుంది కదా. సో ఇలా వేసుకోవడం వల్ల ముక్కకు అనేది బాగా పడుతుంది, మన సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఎటువంటిది పొడి ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి సాంబార్ పౌడర్ అది ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఇదే సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ మన చారు అనేవి, అదే అండి సాంబార్ అనేవి ఉడికిపోతున్నాయి. అలా పొంగు వస్తుంది కదండి, అలా ఒక పొంగు వచ్చినాక మనం దించుకోవాలన్నమాట. కొంచెం పొంగు వచ్చినాక దించుకోవాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే అండి, చూస్తున్నారు కదా మనకి ఇట్లాగా రావాలన్నమాట. అలా ఉడికిపోయిన తర్వాత కొంచెం దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి. పైన కొత్తిమీర వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి సాంబార్లో, తప్పకుండా వేసుకోవాలి. ఒకవేళ లేకపోతే పర్వాలేదు, ఉన్నట్లయితే కొత్తిమీర వేసుకోండి, మంచి వాసన వస్తుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మన సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఇంతే అండి, మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.